नमस्ते वेलकम टू अम्मा न्यूज़ ना पेर वेनेला बुलेटिन लो हेडलाइंस चूद्दाम। एसआरएसपी नुंडी सरस्वती कालवा द्वारा नीति विडुदल रैतुल विज्ञप्ति मेरकु 300 क्यूसेकुल दिगवकु वदिलिनट्लु मंत्री ऐके रेड्डी वेल्लडि। निर्मल कलेक्टरेट वद्द रैतु आत्महत्या यत्नं तन पोलंलो नुंडी दारि वेशारनि मनस्तापं। ఫుట్పాత్లపై అక్రమ నిర్మాణాలు సరికాదంటున్న బీజేపీ నాయకులు ఇక డిటైల్స్ చూస్తే శ్రీరామ్ సాగర్ జలాశయం నుండి సరస్వతి కాల్వ ద్వారా సోమవారం రాష్ట్ర మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి నీటిని విడుదల చేశారు। నిర్మల్ జిల్లా సోన్ మండలం గాంధీనగర్ గ్రామం వద్ద ఉన్న సరస్వతి కాల్వ ద్వారా దిగువ ప్రాంతాల పంట సాగుకు రైతుల విజ్ఞప్తి మేరకు 300 క్యూసెకుల నీటిని విడుదల చేశామన్నారు। ఇక మొదట గంగామాతకు శాస్త్రోతకంగా పూజలు నిర్వహించారు। నిర్మల్ సోన్ లక్ష్మణ్ చాంద మామడ మండలాల్లోని పంట పొలాలకు ఈ నీరు చేరుతుందన్నారు। ఏడాది పాటు వర్షాలు సమృద్ధిగా కురవడంతో శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ నిండుకుండలా ఉందన్నారు। ఇక రైతులు నీటి కోసం ఎలాంటి ఆందోళన చేయకుండా సంబంధిత వ్యవసాయ అధికారుల సూచనల మేరకు పంటలను పండిస్తూ ఆర్థిక అభివృద్ధి సాధించాలన్నారు। రైతులు నాట్లేసుకునే సమయం దగ్గరికి వచ్చింది కాబట్టి రైతుల నుంచి ప్రజాపతి నుంచి మండల అధ్యక్షులు సర్పంచులు ఎంపీటీసీలు జెడ్పీటీసీలు ఎంపీ వీళ్ళందరూ మరి దగ్గర నుంచి రిప్రజెంటేషన్ నీళ్లు వదిలిపెట్టాలి అని చెప్పి వాళ్ళ కోరికపై మనము ఒక 4-5 రోజుల నుంచి 6 రోజుల నుంచి వర్షం లేదు। అంతమొదటి రెగ్యులర్ గా వర్షం పడ్డది ఇప్పుడు తుకాలు వెరినే కాబట్టి నాట్లేసే సమయం దగ్గరికి వచ్చింది। ఇవాల सरस्वती कालव नीचे 300 क्यूसेक्स इपू मोदी वदलीपे जरिए अगर बाबापूर दर मैं वर्षाल ब्रीच अभी टेडर अद वार रोज पनी पूर्तते मैं अड़क नील अवकाश मरी मन को सरस्वती कालव कयक मैं अगर दादापू साधर मार्ट वर की नीलू बोतुटाई मरी अदे विधा निर्मल मंडलम सोन मंडल मरी लक्ष्मण चंद అదే విధంగా మామిడ ఈ నాలుగు మండలాలకు నిర్మల్ కాన్సెన్స్ లో మనకొక కారాపూర్ కూడా ఈ నీళ్లు కొద్ది 27-28 ప్యాకేజ్ అటు అక్కడ వరకు కూడా నీళ్లు వెళ్తాయి కాబట్టి దీనివల్ల మరి మన నీళ్లు సమృద్ధిగా ఉన్నాయి కాబట్టి రైతులు తొందరగా నాట్లేసుకొని ఈ పంటలు పండించే క్రమంలో మనకి ఎటువంటి నీటి సమస్య భవిష్యత్తులో ఉండబోదు। నిర్మల్ జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయంలో కిరోసిన్ పోసుకొని వ్యక్తి ఆత్మహత్య యత్నానికి పాల్పడ్డ ఘటన కలకలం రేపింది। సోన్ మండలంలోని సంఖంపేట్ గ్రామానికి చెందిన రైతు గొర్రె లింకన్నకు 4 ఎకరాల వ్యాపార భూమి ఉంది। గ్రామ విడిసి సభ్యులు కక్ష సాధింపు చర్యలు చేపట్టి భూమి చుట్టూ ట్రెంచ్ ఏర్పాటు చేసి దారి వేశారని ఆరోపించారు। ఇక ఈ విషయమే గత 4 సంవత్సరాలుగా అధికారుల చుట్టూ తిరుగుతున్నా ఎవరూ సమస్యను పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు। దీంతో మనస్తాపానికి గురై ఆత్మహత్య యత్నానికి పాల్పడినట్లు పేర్కొన్నారు। వెంటనే పోలీసులు అదుపులోకి తీసుకుని చికిత్స నిమిత్తం జిల్లా ఆసుపత్రికి తరలించారు। అందుగురించి నాకు ఇక న్యాయం జరగదు ఈ లోకంలో అని చెప్పేసి నేను కోరుకున్నాను సార్। అయిపోయిందా?
పరిస్థితి ఇది అంటే తెలంగాణలో ఉన్నటువంటి అసలు మీకు ఆదేశాలు ఏంటి ఇక్కడ బాధితులు ఎవరైనా గ్రామ సడకేదమని బానియాలు దాపి నాకు 4 సంవత్సరాల నుంచి ఈ పరిస్థితి వచ్చింది నాకు కుల బహిష్కరణ కూడా ఇప్పటికీ కొనసాగుతుంది ఒంటి మీద కిరోసిన్ పోస్తుంటే అది ఎప్పలే నేను బాధ ఎప్పలే నేను బాధ ఇన్నది పేరే కలిసి పక్క గ్రామాలు కలిసి నా ప్రాణాలకు కూడా అంతరాయం ఉంది వాళ్ళ చేతులలో ప్రాణం పోడేందుకు నా ప్రాణం నేను తీసుకుంటాను ఈ నిర్ణయం ఎవరి వల్ల మీకు నొప్పి ఉంది నాకు పక్క గ్రామానికి చెందిన మరి ఇంకా ఆ గ్రామం సమస్య ఏంది నా భూమిలో నుంచి దౌర్జన్యంగా రోడేసినందుకు నేను అధికారులకు నేను వినతి పత్రం ఇచ్చినందుకు వాళ్ళ మాట ఏం లేదని చెప్పేసి నాకు నిర్మల్ జిల్లాలో ఓ రైతు వాగులో గలంతయ్యాడు. సారంగపూర్ మండలం యాకరపల్లి గ్రామానికి చెందిన చిన్నోళ్ల లక్ష్మీరెడ్డి నిన్న పొలం పనులకు వెళ్లి వాగులో గలంతయ్యాడు. అతని కోసం పోలీసులు జాలర్లు గాలింపు చర్యలు చేపట్టారు. ఇవాళ మృతదేహం లభ్యమైనట్టు సారంగపూర్ ఏఎస్ఐ వసంత్ తెలిపారు. పోస్ట్ మార్టం నిమిత్తం మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించినట్లు తెలిపారు. వసంత్ ఏఎస్ఐ ను సారంగపూర్ లో డ్యూటీ చేస్తున్నాను. నిన్న ఇది మన లక్ష్మారెడ్డిది 12 గంటలకు వాగులో గల్లంతైందని తెలిసినందున అప్పటి నుంచి మేము గాలిస్తున్నాము. ఈరోజు 10:30కు బాడీ దొరికింది. అయితే మొత్తము ఇది ఇన్క్వెస్ట్ చేసి పోస్ట్ మార్టం గురించి హాస్పిటల్ పంపుతున్నాం అధికార టీఆర్ఎస్ పార్టీ నాయకులు వారి అనుచరులు ఫుట్పాత్లపై అక్రమ నిర్మాణాలు చేపడుతున్నారని బీజేపీ నాయకులు మండిపడ్డారు. చైన్ గేట్ సమీపంలో చేపడుతున్న పనులను పరిశీలించారు. పట్టణ సుందరీకరణలో భాగంగా 7 కోట్ల రూపాయలు వెచ్చించి ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఫుట్పాత్లపై నాయకుల అండతో వారి అనుచరులు అక్రమంగా షెడ్లు నిర్మిస్తున్నారని, ఇది సరైంది కాదన్నారు. అధికారులు వెంటనే చర్యలు తీసుకుని అక్రమ నిర్మాణాలను తొలగించాలని డిమాండ్ చేశారు. లేదంటే భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమాలు నిర్వహిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నిర్మల్ జిల్లా ప్రధాన కార్యదర్శులు బెడిసమ్మ రాజు, సామ రాజేశ్వర రెడ్డి, జిల్లా ఉపాధ్యక్షురాలు అలివేని తదితరులు పాల్గొన్నారు. ఈరోజు నిర్మల్ నడిబొడ్డున ఉన్న ఫుట్పాత్లను మొత్తంగా కబ్జా చేస్తున్న పరిస్థితి నిర్మల్లో నెలకొన్నది. ఇది ఇంతకుముందు ఎన్నో కోట్లతోని సుందరీకరణ పేరుతోని పనులు జరిపి అక్రమంగా ఇట్లా నాసిరకమైన పనులు జరిపి కాంట్రాక్టర్లను జేబులు నింపడమే కాకుండా ప్రజాప్రతినిధులు దీంట్లో కమిషన్లు తిన్న పైనం నిర్మల్లో జరిగింది. మొన్నటి వరకు మరి 7 కోట్లతోని సుమారు 7 కోట్లతో నిర్మించిన ఈ ఫుట్పాత్లు సుందరీకరణ పేరుతో చెప్పి ఇవాళ మళ్ళా దాంట్లో ఉన్న ఈ షెడ్లను తొలగిస్తూ ఇక్కడ మొత్తం కబ్జాకు గురి చేసిన పరిస్థితి. మరి ఇవాళ ఏందయ్యా అని ఇవాళ కమిషనర్ కడిగితే ఇది ఓన్లీ వీధి విక్రయ కేంద్రాల కోసం అని చేస్తున్నామని చెప్తున్నాడు. మరి ఆస్పర్ రూల్ ప్రకారం వీధి విక్రయ కేంద్రాలు ఉంటే ఇక్కడ ఫుట్పాత్ అనేది పాదచారుల కోసం నిర్మించింది, ఇన్ని కోట్లతో నిర్మించింది. మరి వాళ్ళకి ఇవ్వాలనుకుంటే
మీ ప్రభుత్వ భూమిలో ఒక దగ్గర సముదాయాన్ని ఏర్పరిచి లక్కీ డ్రా ద్వారా అర్హులైన వారికి నిరుపేదలకు ఇవ్వాల్సిన పరిస్థితి. ఇవాళ కేవలం ఒక వర్గానికి లేదంటే టీఆర్ఎస్ సంబంధించిన వారికి ఒక ఏకపక్షంగా ఇస్తూ ఉంటే అధికారులు మాత్రం మిండకుండా పోయినరు. దీని మీద ఇది ఆపకపోతే రేపు రాబో కాలంలో భారతీయ జనతా పార్టీ తరఫున మేము పెద్ద మొత్తంలో ధర్నా చేస్తామని చెప్పేసి సందర్భంగా తెలుస్తున్నాం. పోడు భూములకు పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో చలో కలెక్టరేట్ నిర్వహించారు. వాగాపూర్ గ్రామం నుండి ఆదిలాబాద్ కలెక్టర్ కార్యాలయం వరకు పాదయాత్రగా తరలివచ్చి నిరసన తెలిపారు. ఉమ్మడి జిల్లా ఆదివాసుల దశాబ్దాలుగా పోడు భూముల సమస్యలతో సతమతం అవుతున్నారని ఆదిలాబాద్ వర్కింగ్ ప్రెసిడెంట్ భూపల్లి శ్రీధర్ అన్నారు. గతంలో ఇచ్చిన హామీని సీఎం కేసీఆర్ నిలబెట్టుకోవాలన్నారు. కానీ ఇవాళ ఎన్నో ఏండ్లుగా పోడును సాగు చేసుకుని జీవనం సాగిస్తున్న అమాయక ఆదివాసులపై ప్రభుత్వం దమనఖాండను ప్రదర్శిస్తుందని మండిపడ్డారు. పోలీసులు అటవీశాఖ అధికారులను ఉసిగొలిపి దౌర్జన్యంగా దాడులు చేస్తుందని, అక్రమ కేసులు బనాయించి జైలు పాలు చేస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా పోడు సాగుదారులకు హక్కు పత్రాలు అందజేసి అన్ని విధాలుగా ఆదుకోవాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో జంక్ సైరన్ మోగిస్తామని హెచ్చరించారు. అనంతరం రోడ్డుపై బైఠాయించి సహపంక్తి భోజనాలు చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఇచ్చినటువంటి హామీ మేరకు మరి ఇచ్చినటువంటి హామీనే ఈరోజు ఆదిలాబాద్ జిల్లా కాంగ్రెస్ కమిటీ తరపున, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఆదివాసుల తరపున మరి ముఖ్యమంత్రి గారిని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అయ్యా ముఖ్యమంత్రి గారు, మరి ఈరోజు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కొన్ని వేల మంది గిరిజనులు మరి పోడు భూమి సమస్యలతో సతమతం అవుతూ ఉన్నారు. మరి మీరు గతంలో నేను కుర్చీ వేసుకొని మరి పోడు భూముల సమస్యలను పరిష్కరిస్తానని చెప్పారు. అయ్యా ముఖ్యమంత్రి గారు, మీరిచ్చిన హామీ మేరకే ఈరోజు మేము అడుగుతా ఉన్నాం. మరి మా ఆదివాసీ 9 తెగల గిరిజనులను మరి ఎందుకు మీరు మభ్య పెడతా ఉన్నారు? ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని మావల మండలం పరిధిలోని శ్రీ చైతన్య పాఠశాల గోదాములు నిల్వ ఉంచిన యూనిఫామ్లు, పాఠ్య పుస్తకాలను సీజ్ చేశారు. ఏబీవీపీ నాయకులు సమాచారం మేరకు గోదామును పరిశీలించిన జిల్లా విద్యాశాఖ అధికారి ప్రణీత ఈ మేరకు సామాగ్రి మొత్తాన్ని సీజ్ చేశారు. ఎవరైనా నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తే శాఖపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. వండర్ బుక్ ఆఫ్ రికార్డులో బాలకేంద్రం విద్యార్థులు చోటు దక్కించుకున్నారు. సూపరింటెండెంట్ మిట్టు రవి శిష్య బృందం హైదరాబాద్లోని త్యాగరాయ గాన సభలో కళా నిలయం సాంస్కృతి సేవ సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో కూచిపూడి నృత్య ప్రదర్శనలతో ఆకట్టుకున్నారు. పన్నాల లాస్య, జాబు శ్రీ వర్ధిని, రాథోడ్ ప్రజ్ఞ, ఆర్ఏ శౌర్య,
కొంకిటి ఇతిక్ష మచ్చ సాత్విక తైతర్లు పాల్గొని 13 నిమిషాల పాటు బ్రహ్మాంజలి పాటపై శాంతాకారం భుజగ సైనం సరస్వతి శ్లోకం శివస్తుతి గురుస్తుతి సంక్రాంతి పండుగ వచ్చే సంబరాలు తీసుకొచ్చే వెల్లస్తా జానకి సాంగ్ పై నృత్య ప్రదర్శన చేసి రికార్డు సాధించారు. వీరికి హాస్య నటుడు అలీ, వండర్ బుక్ ఆఫ్ రికార్డ్ కోఆర్డినేటర్ బిక్కి నరేందర్, పివి నరసింహారావు కుమారుడు ఎమ్మెల్యే చేతుల మీదుగా అవార్డులు అందజేసి సత్కరించారు. విద్యారంభం తరి కామరూపిణి విద్యామరూపిణి విద్యారంభం కామరూపిణి విద్యారంభం తరి విద్యారంభం తరి కామరూపిణి విద్యారంభం కామరూపిణి విద్యారంభం తరి కామరూపిణి విద్యా విద్యారంభమరూపిణి విద్యారంభం తరి కామరూపిణి విద్యారంభమరూపిణి కామరూపిణి. ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్ మండల కేంద్రంలోని లింగోజీ తాండా ఎక్స్ రోడ్ పై స్పీడ్ బ్రేకర్లను ఏర్పాటు చేశారు. ఈ పనులను సర్పంచ్ జాదవ్ హరి నాయక్ పర్యవేక్షించారు. ఈ కార్యక్రమంలో వార్డ్ మెంబర్ సత్యనారాయణ, లైవ్ జిల్లా కన్వీనర్ జాదవ్ వినోద్ కుమార్, కాంట్రాక్టర్లు తదితరులు పాల్గొన్నారు. ఇవి బుల్టన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ తో మళ్ళీ కలుసుకుందాం. కీప్ వాచింగ్ అమ్మా న్యూస్, నిజం కోసం జనం కోసం.